క్యాప్సికమ్ పచ్చినపప్పు మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ పోపులో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కాస్త పసుపు కూరకి సరిపడా ఉప్పు వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ పసుపు అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ధనియాల పొడి గరం మసాలా వేసుకొని అది కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అది కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలుపుకొని టమోటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూడండి టమోటా ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు అందులో కూరకి సరిపడా కారం వేసుకొని అది కూడా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ కొంచెంసేపు ఉడికించుకోవాలి తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని హాఫ్ బాయిల్ చేసుకున్న అండి ఇవి అవి వేసుకొని అవి కూడా కలిసేటట్టు కూరలో కలుపుకొని మూత పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి నీళ్లు మటుకు దయచేసి వేయకండి క్యాప్సికంలో నీళ్లు సరిపోతాయి చూడండి క్యాప్సికంలో ఉంటాయి కదా వాటరు అది పైకి వచ్చేసాయి చూడండి కూర కూడా బాగా ఉడికిపోయింది ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని చివరగా కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచి తరువాత రైస్తో కానీ రోటీతో కానీ నాన్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి Thank you.